41 ఏళ్ల క్రితం ప్రారంభించిన స్వామి ఖానావళి రాయచూరులో మంచి భోజనశాలగా పేరు పొందింది. సిద్ధయ్య స్వామి గారు ప్రారంభకులు కాగా ప్రస్తుతం వారి కుమారుడు వీరయ్య స్వామి గారు నిర్వహణ చేస్తున్నారు. సాధారణంగా నా శరీర తత్వానికెందుకో చపాతీ మేలుకరంగా ఉండదు, అరుగుదల క్లిష్టమే కనుక ఇక్కడ తినే సమయంలో సంశయిస్తూనే తిన్నాను. కారణమేమో గాని జీర్ణం సజావుగా అయింది, ఇబ్బంది ఏమీ అనిపించలేదు. పచ్చిశనగపప్పు కూరతో జొన్న రొట్టె చపాతీ తిన్నాను, వాస్తవానికి ఆ రెండింటితోనే కడుపు నిండింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ ఆహారశాల నిర్వాహకులు వీరయ్య స్వామి. బాగున్నాం సార్. ఎప్పుడు ప్రారంభించారు? 1982. ఎవరు? మా ఫాదర్. పేరు? నాన్నగారి పేరు? రేవణ సిద్ధయ్య స్వామి. స్వామి పోతే మంచి పేరు పొందారు మీరు, కారణం ఏంటి? కారణం ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకుంటాం అంతా వంట గింట, మనం మొత్తం చేసుకుంటాం సార్. ఎంత భోజనం ధర ఎంత? 100 రూపీస్ సార్. ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుంది సమయం? సమయం పొద్దున 12:30, 4 o'clock, సాయంత్రం అంటే 7:30, 9:30. చిరునామా? అడ్రస్? అడ్రస్ నిజలింగప్ప కాలనీ రాయచూరు. ఎలా నా మనవరే మాడికండి ఒక వెళ్ళి అడిగి ఇడిగి వెళ్ళాము. ఎడమక్కలే మాడతారా? నా అప్పర్ జొత్తికి నా బాడ వర్షలింద అవ్వరు కయ్యా మాడికెంత ఇద్దివి అవరు ఇద్దరు నా మాడికెంత అవ్వరు తీరికండి వద్ద మేలు నావు మాడకతీవి కంటిన్యూ మాడకతీవి. ఈ స్పెషల్ అందరూ అమాస్ దీస ఓళి గుట్ట మాడతీవి. జోళద రొట్టి, చిత్రాన్న, వైట్ రైస్, సాంబారు, కాళ్ళు, పల్లె, చట్నీ, పొడి, కోసంబరి, ఉప్పినకాయ. ఓళి గుట్టు తీసుకుందరూ 2 ఓళి కొడుతీవి. వెజిటేరియన్ పలావు, వైట్ రైస్, బద్నికాయ పల్లె, ఎసరుబేళ, కోసంబరి, ఉప్పినకాయ, చట్నీ, సాంబారు, అప్పడ, మిర్చి 120 ఫర్ మిల్స్. పచ్చిమిరపకాయల పచ్చడి, కారం అలానే బెల్లం తీయదనం తెలుపుతూ వేడివేడి అన్నంలో రుచికరంగా ఉంది. నెయ్యి ఉంటే ఇక ఆ రుచి వర్ణనాతీతం. జొన్న రొట్టెతో చాలా బాగుంది పచ్చడి. లేత దొండకాయలతో కావాల్సిన మేరకు ఉప్పు కారం చేర్చి వండిన కూర పుట్టగొడుగుల కూరను తలపించింది. సాంబారు గుత్తంగా బాగున్నాయి. చివరికి మీగడ పెరుగుతో ముగింపు హాయిగా అనిపించింది. కాయగూరల్లో సుగంధ ద్రవ్యాలు వినియోగం కాకుండా ఉండడం మంచి పరిణామం, కావున కూరల సహజమైన రుచి లభించింది. సుమారుగా మేము వచ్చేసి ఒక 10 రోజులు అవుతుంది కర్ణాటకలో కార్యక్రమాల చిత్రీకరణకై. మాకు ఇంటి భోజనం అయితే ఎక్కడ కూడా లభించదు, మేము తినాలనుకుంటే ఇంటికి వెళ్ళాలి. సుధూరు కార్యక్రమాల చిత్రీకరణకి వెళుతున్నాం కదా, అక్కడే కడుపు నిండా తినేస్తున్నాము. ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, ఒక శాలలో ఆహారం తింటున్నాను అనే ఒక భావన అయితే నాకు ఎక్కడా కలగలేదు. తిన్న సందర్భాన ఎంత రుచిని పొందానో, ఎంత నాణ్యత గల ఆహారం తిన్నానో, ఆ తర్వాత కూడా అంతే నిమ్మలంగా హాయిగా ఉంది, కడుపు నిండుతుంది. ఇక్కడ భోజనం చాలా బాగుందండి. ఆ అంశాన్ని మీతో ప్రస్తావన చేసి ఈ ఆహార ఆస్వాదన చేద్దామనుకున్నాను. పోతే ఇది వచ్చేసి చపాతి, అలానే రోటీ, శనగపప్పులతో తయారు చేసినటువంటి పొడి, పచ్చిమిరపకాయలతో తయారు చేసినటువంటి పచ్చడి, పప్పులతో తయారు చేసినటువంటి ఒక కూర, అలానే దొండకాయ, నిమ్మకాయ పచ్చడి. పోతే ఇక్కడ మీరు చూడొచ్చు వివిధ కూరగాయ ముక్కలతో తయారు చేసినటువంటి ఫలాహారం. ఇక తొలుతగా మనం చపాతి తింటూ ఉంటాం. రొట్టె అయితే సాధారణంగా మనం తినం కనుక ముందుగా
రొట్టెతో భోజనాన్ని ఆరంభిద్దాం. శనగపప్పులతో తయారు చేసుకున్నటువంటి గుగ్గిళ్ళు రూపంలో రుచి ఎలా ఉంటుందో అలా అయితే లేదు. కందిపప్పు తింటాం కదా, ఆ మాదిరిగా ఒక శ్రేష్టమైన పప్పు తిన్నటువంటి భావన ఉంది. ఆహారం అత్యంత నాణ్యంగా ఉంది. తర్వాత చపాతి. కర్ణాటక ఆహారంలో భోజనం కావచ్చు, ఇతర అల్పాహారాలు, వంటకాల తయారీలో నూనె వినియోగం ఎంతవరకు ఉండాలో అంతవరకే వినియోగిస్తున్నారండి. అది నాకు ఎంతో బాగా నచ్చింది. నూనె మనం తినేటప్పుడే కాదు, తిన్న తర్వాత కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అన్నది మనకు తెలిసినటువంటి విషయమే. ఈ అంశం మాత్రం నేను బాగా గమనించాను, బాగా నచ్చింది ఆ విధానం తయారీ. పోతే ఈ చపాతీలో కూడా మీరే చూడొచ్చు, ఆ రొట్టె మాదిరిగానే ఉంది. ఎక్కడ కూడా నూనెతో కాల్చారు కానీ అది లేకుండా ఉంది. కారణం ఏంటంటే ఇది బాగా కాలేందుకు ఎంతవరకు నూనె వినియోగించాలో అంతే వినియోగించారు. కారణంగా నూనె అనేది తన జాడ తెలపకుండా ఎంతో రుచికరంగా ఉంది శనగపప్పుల కూరతో చపాతి. కూరలో ముడి పదార్థాలుగా కొంచెం కారం కానీ ఉప్పు కానీ వగైరు ఉన్నాయి కదా, అది చాలా ప్రత్యేకమైనటువంటి రుచిని కల్పిస్తుంది ఆ కూరకు. బాగుంది, అది నాలుగు ఒక పొరలా తగులుతూ ఉంది ఆ రుచి తింటున్నప్పుడు. పులిహార అలంకారంగా చాలా బాగుంది చూడటానికి. పులుపుదనం ఎక్కడో తగులుతూ ఉంది, పోపు గింజలు బాగా ఉన్నాయి, అవి పంటికి మాత్రం గట్టిగా బాగున్నాయి నమ్ములుకుంటున్నప్పుడు. సాధారణంగా భోజనశాలల గురించి చెప్పాలంటే మేము ముందుగానే అక్కడ భోజనం తెచ్చుకొని తిన్న తర్వాత కార్యక్రమాలు చిత్రీకరణకే వెళ్తున్నాం, అనుమతి కొరకు కూడా. అంటే రాత్రి మేము భోజనం తెచ్చుకొని తినడం జరిగింది. తిన్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ కార్యక్రమం చిత్రీకరణ చేయాలనుకున్నాం, వెంటనే వచ్చి అనుమతి తీసుకున్నాం. ఈ భోజనం గురించి తిన్న సందర్భం రాత్రి అప్పుడే అర్థమైపోయింది. చాలా చాలా ఉన్నతంగా ఇంటి భోజనం అని చెప్పాలి, ఇంటి తరహా కూడా కాదు, అంత బాగుంది. భోజనంతో వివిధ కూరలు తినే ముందు మరో మాట చెప్తూ ఉన్నాను, పులిహార చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఏంటంటే మరింత పులుపుదనం అనేది తెలియకుండా తయారు చేశారు, అది నాకు బాగా నచ్చింది. ఈ మధ్య ఏందో ఏదైనా అంతగా పులుపుదనం లేకపోయినా కూడా ఆ పులుపు పదార్థం ఏదైనా తింటే పళ్ళు అయితే పులుస్తున్నాయి, అందుకని పులుపు తగ్గించాను తినడం. ఈ పులిహారలో కూడా ఆ పరిధి తక్కువగా ఉండడంతో నాకు ఇంకా బాగా నచ్చింది. పోతే భోజనాన్ని తొలుతగా పచ్చిమిరపకాయలతో తయారు చేసిన పచ్చడితో రుచి చూద్దాం. కాస్త తీపిదనం తెలుస్తుంది, బెల్లం వలన వచ్చింది అనుకుంటా బహుశా. కారం అన్నది అంతగా లేదు, చాలా బాగుంది. దొండకాయ కూరతో సాధారణంగా నాకు దొండకాయ కూర కన్నా కూడా దొండకాయ వేపుడు అంటే ఇష్టం. ఇప్పుడు మాత్రం దొండకాయ కూర. మరింత కారం అయితే వినియోగం కాలేదు, ఉప్పు కూడా చాలా తక్కువగానే ఉంది. దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దవిగా కత్తిరించి వినియోగించడం వల్ల నాకు పుటపుక్కలు ఉంటాయి కదా, అవి తింటున్నట్టే ఉంది, కాస్త కరకరలాడుతూ ఉంది. బాగుంది దొండకాయ కూరతో భోజనం. సాంబార్ అన్నం తిందాం, అలానే రసం కూడా నాకు అందించారు. పెరుగు రావడం రావడమే స్వామిగారు ఈ గ్లాస్ నిండా లోటా కాదు మజ్జిగిచ్చారు. ఈ ఎండగా మాత్రం ఇవాళ కాస్త కనిపిస్తూ ఉంది, ఎంత ఉపశమనం లభించిందో ఆ మజ్జిగతో. సాంబారుతో భోజనం ఆకుకూరను కూడా వినియోగించారు. ఇదో తోటకూర లాగుంది సాంబార్లో, ఆ సాంబార్ పుళ్ళు అనేవి ఏవి బహుశా వినియోగించినట్లు లేరు. ఆ తాలూకా రుచి అంతగా నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే తిన్న తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా ఎంతో సాధారణంగా తయారు చేసుకున్న రుచి నేను కోరుకుంటాను. అలానే ఉంది, బాగుంది సాంబార్తో భోజనం. పెరుగుతో భోజనం చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను.
చాలా బాగుంది. ముగింపు కూడా ఆహార సద్గుణాన్ని మరింత పెంచే విధంగా ఉంది. ఇక్కడ ఆహార ఆస్వాదన పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను. మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.